చిరు వ్యాపారులను ఆదుకునేందుకు జగనన్న తోడు పేరిట ప్రభుత్వం వడ్డీ లేకుండా వారికి 10000 రూపాయల రుణం అందిస్తుందని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రణస్థలం మండలం ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో జగనన్న తోడు లబ్ధిదారులందరితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలుస్తారని చాటి చెప్పేలా ప్రదర్శనలు సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొర్ల కిరణ్ కుమార్ చేతుల మీదుగా జగనన్న తోడు కార్యక్రమం పథకం ద్వారా వడ్డీ లేకుండా 10000 రూపాయల రుణంను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి సిగడ మండలాల్లో మొత్తం 1243 మంది లబ్ధి పొందారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెన్నింటి సాయి కుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మాడుగుల రూపావతి, నాలుగు మండల ఎంపీడీఓలు బొడ్డేపల్లి శైలజ, బొడ్డేపల్లి మధుసూదన్ రావు, పావని రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. దాన్ని తన స్వార్థంగా వినియోగించే ప్రభుత్వాలు మనం చూసాం. ఈరోజు ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా ఎక్కడ కూడా ఎవరికి కూడా బాధ లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందించే కార్యక్రమం దిశగా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసాం, మనం కరోనాలో 6 మాసాలు ఉన్నవాడు మధ్యతరగతి వాడు కాని లేకపోతే వ్యవసాయదారులు కొంతవరకైనా ఇబ్బంది పడకుండా ఉన్నా రోడ్లపై సిటీల్లో కాని టౌన్ లో కాని మళ్ళీ రణస్థల సెంటర్లో కాని చాలా మంది ఈ తోపుడు పనులతో వ్యాపారం చేసుకుని ఈ 6 మాసాలు ఈ ప్రతిరోజు వచ్చిన డబ్బులతో తన కుటుంబాలు పోషించుకొని ప్రతి ఒక్కరు కూడా కట్టుకొని అప్పులు తీర్చుకొని ఆ విధంగా కుటుంబ పోషణ చేసుకొని ఉండేవారు. కానీ ఈ 6 మాసాలు వారు అనుభవించిన అనుభవం వాళ్ళ బాధ చూస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటే, ఎందుకంటే రోజుకు వచ్చిన 200, 300, 500తో వాళ్ళ తోపుడు బండి మీద వ్యాపారం చేసుకునే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. అయితే ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల వల్ల ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా 2 నెలలకు 2 సార్లు రాసింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఎంపీడీఓ గారు, రణస్థలం ఎంపీడీఓ గారు, అలాగే 4 మండల ఎంపీడీఓ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రూపమ్మ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన 4 మండలాల వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్లకు, అలాగే కార్యకర్తలకు పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన జగనన్నకు తోడు లబ్ధిదారులందరికి కూడా, అలాగే బ్యాంక్ అధికారులకు, పత్రికా ప్రతినిధులకు, మహిళా సోదరిమణులకు అందరికి కూడా పేరు పేరున పత్రికా ప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ప్రీతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఈ 16 మాసాల కాలంలోనే ఏ రోజు కూడా ఖాళీ లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్క నెలకి 2 కార్యక్రమాలు 1 కార్యక్రమం ప్రజల గురించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి దగ్గరుండి అందించే విధంగా అధికారులను ఆదేశించి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందిస్తున్న నాయకుడు మన ప్రీతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ సంవత్సరం నాడా ఈ 16 మాసాల నుంచి కొన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఏనాడు కూడా ఎక్కడ కూడా మహిళలు కాని కార్యకర్తలు కాని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ కూడా మీటింగ్లు పెట్టి